మనకెంత కులపిచ్చుందిరా. అవునిగా ఇక్కడ దాకా ఉంది. కులం కోసం చచ్చిపోతాం, కులం కోసం రెచ్చిపోతాం. ఎంతకి మేమేం కులమో తెలుసా? ఫిలిమీమోజీ కులం. మీరు కూడా మా కులపోలు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన కులపోలు చాలా మంది వీడియోలు చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాగైతే మన కులపోలు మాకు ఎంత మంది ఉన్నారో మాకు ఎలా తెలుస్తుందండి? సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు లెక్క తెలుస్తుంది. అలాగే ఫిలిం ఇమోజీ కులపోలు అందరూ ఒక లైక్ కొట్టండి, ఇంకా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎరా అబ్బాయిలు, మంది ఏ కులం? ఫిలిం. ప్రపంచంలో వీడంత ఖాళీగా ఇంకెవ్వడు ఉండడు. నేను అంత ఖాళీగా ఉన్నానా? ఈ ఏక్ కూడా ఖాళీగానే ఉంది కదా, అదేటి పనిచేస్తుంది ఏటి? దానికి లేని ఫీలింగ్ మనకెందుకు? వీళ్ళంతా కట్టగట్టుకుని వస్తున్నారేంటి? లేచిపోయి పక్కకు కూర్చుందాం, మళ్ళీ కుర్చీ అడిగి తెచ్చేయాలి. ఒకళ్ళతో చెప్పించుకోకూడదాన్ని. రే మధు, ఆ కుర్చీలతే ప్రపంచంలో ఉన్న పనులన్నీ నాకే చెప్తారు. చేస్తానా? నాగండి. ఏమండి శాంశీరావు గారు, ఏంటి పెద్దవాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు ఇలాగా? మీరంటే దేనికి రారు? మన క్యాస్ట్ పెద్దగా పూనుకొని అన్నింటికి ముందుకు రావాలి కదా, అందరింటికి. మా ఖాళీ కూడా చూసుకోవాలి కదండి. అంటే మేము ఖాళీగా ఉన్నామనుకుంటున్నారా ఎండారెడ్డి గారు? అందరూ ఖాళీగానే ఉన్నారన్నమాట, నేను ఫీల్ అవ్వక్కర్లేదు. అలా కాదండి, వచ్చిన పని ఏంటో చెప్పండి ముందు. కార్తీక మాసం వచ్చింది కదా, మన క్యాస్టల్ అందరూ కలిసి చిన్న పిక్నిక్ ప్లాన్ చేసాము. మీరు ఖాళీగా ఉంటే రండి. అదేం పిలిపండి, మీరు తప్పకుండా రావాలనాలనే. మరి మనందరం ఖాళీగా ఉండం కాబట్టే కదా ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళు ఖాళీ చూసుకోవద్దు. అయ్యా, ఇంత మాటకి అంత ఫీల్ అయిపోతున్నారు ఏంటండి? అయ్యి బాబో, ఫీలింగ్లు మన క్యాస్టల్ ఈయన అయిపోతున్నాయి ఫీలింగ్లు, ఇంకెవరు కొండవేడు ఫీలింగ్లు. శాంశివరావు గారు, మీరు వచ్చి శాంతించండి. ఇగో శాంతికి నాకు ఇంగ్లాట్ చెప్తున్నాను, అది మా పని మనిషి, దాని పని అది చేసిన వెళ్ళిపోద్ది. దానికి నాకు ఇంకేంటి? వీడి పరువు ఎవరితో ఈ అవసరం లేదు, వీడి పరువు వీడే తీసుకుంటాడు. మరి మన క్యాస్టల్ కొన్నదే అది. శాంశీరావు గారు మీరు ఆగండి. ఇగండి రేపు ఆదివారం పొద్దున్నే చింతలవలసి వెంకటరామూర్తి పిక్నిక్. బాబు నువ్వు ఉండే చింతలవలసి వెంకటరామూర్తి పిక్నిక్ ఏంటి? ఇదిగోండి రేపు ఆదివారం పొద్దున్నే చింతలవలసి వెంకటరామూర్తి గుడి దగ్గర వనభోజనాలు, పిల్ల పాపలతో కలిసి వచ్చేయండి. మరి పిల్లలు వద్దేటి? అదే పిల్లం పిల్లలతో కలిసి వచ్చేయండి, భోజనాలు ఫ్రీ. స్పాన్సరింగ్ అంతా శాంశీరావు గారే. మరి మన క్యాస్ట్ పెద్దలు అంటే అలా ఉంటుంది మరి, కానీ ఎంట్రీ ఫీజు 500, తప్పకుండా రావాలి. ఆదివారం చిన్న పని పెట్టుకున్నానండి. రాలేదనుకోండి మన సంఘం నుంచి పీకేస్తారు, చెప్తున్నాను. వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా డిలీట్ చేసి పారేస్తారు మిమ్మల్ని. మళ్ళీ మీ ఫ్యామిలీకి ఇది వచ్చింది అది వచ్చిందంటే శాంశీరావు గారు మేము ఎవరో చూసుకోం. మీరు పదండి వస్తారాలు. ఈ బాబు ఎవరు, మీ కొడుక? అవును. అలా లేడు, గ్రూప్ లో ఫోన్పే స్కానర్ ఎడతాం, ఎంట్రీ ఫీజు అందులో కట్టేయండి. ఏం మనుషులండి బాబాయ్ మన క్యాస్టోలు, ఎంట్రీ టికెట్ 500, ఎవరి తమత ఏంటో చూసుకోకర్లేదు. ఒకరు వస్తారు ఒకరు రాకపోతారు, అలా ఎలా దబాయిస్తారండి? ఒసే మన క్యాస్ట్ గురించి తెలిసిందే కదా, ఇంకెన్ని అనుకుని ఏం ప్రయోజనం చెప్పు. 3 సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు, మనం ఎప్పుడూ వెళ్ళలేదు, ఈసారి వెళ్ళొచ్చేద్దాంలే. వెళ్దామంటే మరి వేసుకోదానికి నా దగ్గర మంచి చీర ఏం లేదు. ఇగో పెట్టింది ఫిట్టింగ్, నిన్న అక్కడ ఎవడైతే చూసాడు గాని ఏదుంటే అది కట్టుకుని బయలుదేరు. అందరు చూస్తారని వేసుకుంటారేంటి బట్టలు? నీట్గా ఉండాలని మనకు ఉండాలి. అదే ఇప్పుడు నా ఎంట్రీ టికెట్ కోసం డబ్బులు సెట్ చేసుకోవాలా, లేదా నీ చీర కోసం డబ్బులు సెట్ చేసుకోవాలా? ఎందుకు అలా అయిపోతున్నారు? మంచి చీర లేదని చెప్తున్నాను అంతే, ఇప్పుడు కొనిమానా ఏంటి నేనేమైనా? వీళ్ళు నాకన్నా ఖాళీగా ఉన్నారు. ఇదిగో గ్రూప్ లో స్కానర్ ఎట్టాడు, డబ్బుల కోసం అంటే చాలు రా బాబు, ముందుంటారు అందరూ. రే మధు, ఏం నాన్నగారే ఇలాగొచ్చి ఈ గ్రూప్ లో స్కానర్ ఏదో పెట్టారు, దానికి ఒక 500 కొట్టు ముందు. ఈడేటి జేబులు చెయ్యట్టాడు? 500 కొట్టాను. నీ అబ్బా కొరనాకొడు క్యాషాలు దొబ్బకు నా దగ్గర, కామెడీలు ఎక్కువైపోతున్నాయి నీకు ఈ మధ్య. నాన్నగారు మీరే కదండి 500 కొట్టమన్నారు, అందుకే 500 నోటు తీసుకొట్టాను. బ్యాంక్ అకౌంట్ లో ఉంటే 5 పంపరా. పంపుతున్నాను ఆగండి, ఇగోండి పంపించాను. ఏదో ఫోన్ ఇలాగే ముందు. నమస్కారం అండి, నా 500 ఫోన్ పే చేశాను. క్షమించండి, పైన పంపిన స్కానర్ కి ఎవరూ డబ్బులు పంపించకండి, ఇప్పుడు పంపిన స్కానర్ కి డబ్బులు పంపించండి. ఇట్లు మీ సంఘ పెద్ద శాంశీవరావు. కాదు ముక్కుపోని భీముండు. ఇదేంటిది, ఇది మనం పాతదానికి పంపించాం, ఇప్పుడు ఎలాగా మళ్ళీ లాగేసుకోవటం అవుద్దేట్రా? అది ఎలాగవుద్ది, అలా లాక్కునే ఆప్షన్ ఉంటే అందరి దగ్గర లాగేమిటి? మరి ఇప్పుడు ఎలాగా? ఆ సంఘ పెద్దకు ఫోన్ చేసి అడగండి. ఉండు చేస్తాను. హలో శాంశీరావు గారు, ఫోన్లు కూడా చేయకండి, వాట్సాప్ లో వచ్చేయండి మాట్లాడుకుందాం. అది కాదండి, 500 కొట్టేయండి కొట్టేయండి, స్కానర్ పెట్టాను కదా వాట్సాప్ లో. అది కాదండి, బిజీగా ఉన్నాను, వాయిస్ రికార్డ్ ఎట్టండి, రిప్లై ఇస్తాను. ఈ డబ్బా దొబ్బాడు కదా 500. ఆ వాయిస్ మెసేజ్ ఏదో ఎట్టండి.
నమస్కారం అండి, సాంబశివరావు గారు. ముందు పంపిన స్కానర్ కి 500 పంపానండి, దయచేసి అవి పంపగలరు. మళ్ళీ పంపాం కదా స్కానర్, దానికి 500 కొట్టండి. 500 పిక్నిక్ వస్తారు కదా, చూసుకుందాం. ఏంటి, నా దగ్గర ఇంకొక 500 లేవండి. ఆ 500 పంపిస్తే మళ్ళీ దానికి పంపిస్తానండి. కాదు, కాదు, తీసిమంటారు గుబుల నుంచి. నాన్నగారు, 500 దానికి కొట్టండి, పిక్నిక్ వెళ్తాం కదా, అక్కడ అడిగి తీసుకుందాం. ఉన్న 500 ఇచ్చేస్తే బ్యాంక్ లో ఖర్చులు గేట్ లేవురా, పైగా నెలాఖరి. మరి ఏం చేస్తాం, అది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అబ్బా, వేస్ట్ గాళ్ళందరినీ క్యాస్ట్ పెద్దలని చేస్తారు, ఇలాగే ఉంటది వ్యాపారం. ఈ స్కానర్ ఒక 500 కొట్టరా. ఈ ఆదివారం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని తీసుకుని పిక్నిక్ వెళ్దాం రా, మనిషి ఒక 500 వేసుకుందాం, ఏంటంటారా? నేను రెడీ. నేను రెడీ. ఈ వారం మా క్యాస్టోల్ పిక్నిక్ వేశారు రా, దానికి వెళ్ళకపోతే సంఘం నుంచి పీకేస్తామని బెదిరించారు మా నాన్న, అందుకని ఈసారి వెళ్ళాల్సి వస్తుంది. మనం వచ్చే వారం ప్లాన్ చేసుకుందాం లేండి. అందులో ఏటుంటదా, మీ క్యాస్ట్ గుంటలు అందరు వస్తారు కదా, ఉల్లు కలరీగా ఉంటది, బయట వాళ్ళ గుంటలు గెలికితే ఊరుకుంటారు, అదే మన వాళ్ళనుక మన క్యాస్ట్ అని వదిలేస్తారు. ఈ కోణంలో నేను అస్సలు ఆలోచించలేదు, ఇంకా నయ్యం చెప్పు. అలా 30 బొక్కలు ఉన్న ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కొంచెం మంచి సెట్ ప్యాంట్ ఉంటే ఎవరో మైసు, గుంటల ముందు మంచి కలర్ఫుల్ కొట్టేస్తాను. సరే, ఇస్త్రీ చేత ఒకటి ఉంది, రేపు ఇస్తానులే. మనం వచ్చే వారం ప్లాన్ చేసుకున్నాం లేరా. సరే. ఒరే మధు, మీ క్యాస్ట్ ఓసీయా బీసీయా? జ్యూసీ జ్యూసీరా, నీకెందుకురా? సార్, నేను బయలుదేరుతాను రా, సాయంత్రం ఇంటికి వస్తాను, ఇస్త్రీ చేత రెడీగా ఉంచి తీసుకెళ్తాను. సరే సరే, బయలుదేరే. చూసారా, ఆడెంత కసిపురుగా, మీ క్యాస్ట్ అమ్మాయిలు అయితే బెటర్రా అని చెప్తే కోమలి గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఓకే చెప్పి ఇస్త్రీ బట్టలు అడుగుతున్నాడు. అలాంటి నేర్చేయాలరా. మనం ఏం చేయకూడదు, వీడి బుద్ధిలకు ఉందని ఆ అమ్మాయి ముందు పెట్టాలి. కరెక్ట్ చెప్పారో పడతా, మన చెల్లికి అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదురా. ఈ లెక్క నేను గీతను కాకుండా ఇంకే అమ్మాయిని చూసినా గీతకు చెప్పేసేలా ఉన్నాడు వీడు. గీతంటారో పడతా. అవునవును, చూస్తే ఎలా కోరుకుంటాం. అందుకే రేపు మనం కూడా వాళ్ళ పిక్నిక్ వెళ్ళి ఈ కోతిగాడు అమ్మాయిల ముందేసే విన్యాసాలను షూట్ చేసి కోమలి చెల్లికి చూపిద్దాం. అప్పుడు ఉంటది వీడికి బ్యాండ్ బజావు విజయనగరం. మా నాన్నకే పెళ్లి కొడుకులా కనిపించానంటే మా క్యాస్ట్ గుంటల గుండెలు గంటలు పడిపోతాయి. అమ్మకి మీకు ఓకే అయితే అక్కడే కానిచ్చేద్దాం నాన్నగారు. పెళ్లి చూపులు గుండితే గుండాలు ఊడిపోగలదు. ఎల్లగానే ఆ సాంబశివరావు గారిని పట్టుకుని నా 500 వసూలు చేయాలి. ఏమండి, నేను రెడీ, బయలుదేరుదామా? దేరుదాంలే, ఎదలందరినీ చూడటానికి పని కట్టుకుని మరీ బయలుదేరుతున్నాం. నాన్నగారు, అక్కడికి వచ్చిన వాళ్ళు మన గురించి కూడా అలాగే అనుకుంటారు కదా నాన్నగారు. ఈడో పెద్ద యదవా, అడు బండెక్కు బావా. అగో, ఎల్లక ముందే ఎదురైపోయాడు యదవా. ఏం బావా, పిక్నిక్కేనా? అవును బావా. కొద్దిగా పిల్లం పిల్లలతో ఉన్నాను, పోతావేటి? ఏంటితో వెయ్యాలి? ఊరుకో బావా, ఆస్కాలు బండితో వస్తావు. కాదు, మరి నేను వెళ్ళాలి కదా. నువ్వు వెళ్తూ మా బండిని తోసి బావా, దారిలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించేతాను. కాదు, మా బండి మీద ముగ్గురు ఉంటాం, ఎలా తొయ్యాలి? ఊరుకో బావా, మా బండి మీద నలుగురు. మనం క్యాస్ట్ అనుకున్నాం, హెల్పింగ్లు చేసుకోవాలి, లేకపోతే ఇంకెందుకు ఒక క్యాస్ట్ లో పుట్టి మేము కూర్చుంటాం కాళ్ళతో తోసి. ఈ క్యాస్ట్ కనిపెట్టి నన్ను గ్యాస్ స్టవ్ మీద పెట్టి బ్లాస్ట్ చేసేయాలి. నువ్వు ఎక్కవే, నువ్వే చూస్తున్నావురా, ఎక్కు. అది సూపర్ బావా, నా బండి పెట్రోల్ కొట్టించి నేను స్పీడ్కి వెళ్ళలేను, భలే చూస్తున్నావు. ఇదిగో బావా, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆడు కొట్టించి. ఈ బంకులో కొట్టిస్తే మైలేజ్ రాదు బావా, ఇంజిన్ డ్యామేజ్ అయిపోద్ది. మరి ఎక్కడ కొట్టిస్తావు? ఎందుకు వాళ్ళ బంకులోని. అమ్మడి అమ్మ, పిక్నిక్ స్పాట్ వరకు తోయించేలా ప్లాన్ వేస్తావు కదరా. పాటలు పాడుతుంటాను. ఏదో పాట పాడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. మా నాన్న చెట్టు కాస్తాయి నాన్నకాయలు, నాన్నకాయలు. ఈ అబ్బా, నాన్నకాయలు ఏంట్రా, దిరికి మార్చు. మారుతున్న నాన్నగారే, తండ్రి చెట్టు కాస్తాయి తండ్రి కాయలు, తండ్రి కాయలు. తండ్రి కాయలు ఏంట్రా, ఎండ్రకాయలు అన్నాను నాన్నగారే. మీకు అన్ని మిమ్మల్ని అన్నట్టు వినిపిస్తాయి. నోరు మూసుకుని ఉండైతే. అమ్మా, మక్క పట్టేసింది. మీకు అక్క కూడా ఉంది నాన్నగారు. మా అక్క కాదురా, మక్క. మక్క అంటే నడుము మీద కొడతారేంటి నాన్నగారు? అదేరా మక్క అంటే. ఇది చెప్పడానికి కొట్టాలా, గుళ్ళు మా నాన్నకు దూరంగా ఉండాలి, గుంటల ముందు కొట్టేటంటే పరుగు పోద్ది. నువ్వు ఇంకా బండి దగ్గర వేటరా, నిన్ను కూడా ఆయన దోసినట్టు లోపల దొయ్యాలా. దిగ బా కొట్టకండి నాన్నగారు, దిగుతున్నానా.
ఇలా గుళ్ళోకి ఎదురవగానే సూపర్ కొన్న మా క్యాస్ట్ కొంటే ఎదురవ్వాలి దేవుడా. ఏడు కొండలు వాడా, ఇక మీద నా లైఫ్ ఇష్టంగా ఉండాలో క్లిష్టంగా ఉండాలో ఈ రోజుతోనే డిసైడ్ చేసి కళ్ళు మూసుకుని లోపల అడుగు పెడదాం. కళ్ళు తెరగానే ఏ గుంట అయితే నాకు ఎదురవుతుందో ఆ గుంటతోనే ఫిక్స్ అయిపోతాం. వన్య మాస్టర్ ఎక్కడ ఉన్నాడేటి సార్? మీరేటి సార్ ఇక్కడ? ఆదివారం అని వెంకటేశ్వరం గుడికొచ్చారా? ఎవడైనా శనివారం అని వెంకటేశ్వరం గుడికొస్తాడు నానా, ఆదివారం అని పిక్నిక్ వచ్చాను. అంటే మీరు మా క్యాస్టా? అవునరా నానా. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు సార్? ఆశ దోశ అప్పడం వాడా. మనం సేమ్ క్యాస్ట్ అని తెలిస్తే మీ నాన్న ట్యూషన్ ఫీజు ఎక్కడ నానా, బార్గైన్ చేసి డబ్బులు గైన్ చేస్తాడు. అందుకే ఈ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచానా మరి. అట్లేగరా నానా, మన క్యాస్ట్ పిల్లలందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ మా ట్యూషన్ కి మోసం వచ్చేటట్టు చేయాలి. అట్లాగే ఏంటి మా క్యాస్ట్ అయితే అది ఇండియా టాప్ మోస్ట్ సీక్రెట్ ఆ. గొప్ప ఆడరా బాబు వీడు. వీళ్ళిద్దరూ ఒకటే క్యాస్టా. అందుకేరా ఆ వన్య మాస్టర్ గడు మన ముగ్గురిని సితగొట్టేవాడు, ఆడిని మాత్రం మెల్ల కొట్టేవాడు, గమనించరా? అవునరా, ఒకసారి మన ముగ్గురికి సొంటి పెట్టలు ఎట్టాడు గానీ ఆడికి మాత్రం పెట్టలేదు. నువ్వేటంటావురా బల్లి? ఎక్కడో తేడా కొడుతుంది అంటాను. దేనికిరా? రే మర్చిపోయారేట్రా, మా చెల్లి ఫంక్షన్ కి మా క్యాస్ట్ అనే కదా పిలిచాం, ఇప్పుడేమో ఇక్కడ మధుగడ క్యాస్ట్ అంటున్నాడు. ఏదో నాటకాలు ఆడుతున్నాడురా. అవునరా, ఇది చాలా పెద్ద ఇష్యూయే. ఈ రోజు ఆ వన్య మాస్టర్ మా క్యాస్టో మధుగడల క్యాస్టో తేల్చేయాలి. ఒక పని మీద వస్తే ఇంకో పని పడింది మనకి. సరే పదండి పదండి, కంటెంట్ మిస్ అయిపోతుంది మనకి. ఏమండి, నేను గుడిలోకి వెళ్ళొస్తాను. ఆ పంజే, ఈ లోపు నిన్న ముందు ఆ సాంసరాకాన్ని పట్టుకుని 500 వసూలు చేయాలి. అబ్బా సూపర్, గుంటలందరూ గట్ల మీద కూర్చొని ఊసలాడుకుంటున్నారు, ఇంకెక్కడే తిరగక్కర్లేదు. అందరిని రౌండప్ చేసి ఈ మధుగడ గ్లామర్ గా హ్యాండ్స్ అప్ చేసేలా చేసేయాలి. చూడండిరా, రసికుడు రసగుల్ తినడానికి బయలుదేరాడు. ఎవడకరా ఫోన్ చేస్తున్నాడు నాకే? హలో, ఏట్రా ఫోన్ చేసా? అరే మామా, లైఫ్ సెట్ అయ్యే ఐడియా ఇచ్చో అదే నోటితో ఒక గుంట సెట్ అయ్యే ఐడియా ఇవ్వరా. ఇప్పుడు నీ ఎదురుగా గట్ల మీద గుంటలు కూర్చున్నారు కదా. నా ఎదురుగా గట్ల మీద గుంటలు కూర్చున్నారు నీకెలా తెలుసా? అరేమా, గుళ్ళో గుంటలు గట్ల మీద కాకపోతే చెట్ల మీద కూర్చుంటారా? అది నిజమేలే. వెయిట్ చేస్తామంటే ఆ గుంటల చుట్టూ శంకర్దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవిలాగా 3 రౌండ్లు కొట్టి చొక్కాకు పైన ఉన్న 2 గుండీలు ఇప్పి దండీలు కొట్టి గుంటలందరూ నిన్ను చూసి గురుడు పెద్ద గ్రీక్ వీరుడు అనుకుంటారు. సూపర్ రా మామా. రే ఎన్ని దండీలు కొట్టమంటావు? అన్నోడు కొట్టేస్తావు, ఎన్ని వస్తాను కొట్టు. అంటే 2 దండీలు తీయడమే కష్టం రా, 3 దానికి ఇరిగిపోయిన స్పోక్స్ పొల్లగా ఇలా ఊగిపోతే చేతులు. 3 దండీలు కూడా కొట్టలేదు నీకెందుకు రా గుంటలో? రా మామా అలాగనకరా. మరి ఇంకెలాగా గుంటల కోరికలు ఎలాగంటే తెలుసా? మన దగ్గరకు వచ్చేటోడు 1 చేత్తో 1 దండీలు కొట్టాలని కోరుకుంటారా? నువ్వు 3 కొట్టడానికి గింజిపోతున్నావా? లేదురా మామా, చూడు ఎలాగైనా 4 కొడతాను. ఓకే అయితే, నేను అన్ని సెట్ చేసుకున్న తర్వాత యాక్షన్ అంటాను, అప్పుడు కొట్టి. ఏటి సెట్ చేసుకుంటావురా? నువ్వు అక్కడ యాక్షన్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది? రే నీ నీ ఫ్రెండ్ రా, ఎప్పుడు నీ మనసులోనే ఉంటాను, నీ మనసులో నుంచే యాక్షన్ చెప్తాను. ఫ్రెండ్ రమేష్, రెడీగా ఉండు, యాక్షన్ చెప్తాను. రెడీ, యాక్షన్! అప్పా ఏం మెలికలు తిరుగుతున్నాడ్రా. ఈ ప్రక్రియలో ఒక్కసారి కూడా కామలే కొండ గుర్తురాలేదట్రా ఇడికే. ఈ వీడియో కామలే కొండ చూపించిన తర్వాత జీవితాంతం గుర్తుండిపోయేలా ఎత్తదలే ఇడికి డోసు. హే చూడండి, ఆడెవడ కోతిలా మన చుట్టూ చిక్కలు కొడుతున్నాడు. హాయ్ గర్ల్స్, హృతిక్ రోషన్ లాగా ఉన్నానా? ఇట్స్ టైమ్ టు కోటింగ్ దండి. పిషా పిషా, జస్ట్ చూసి తెలుసుకోకండి. జస్ట్ అంటే అంటరేగులో అంత సాఫుగా ఉంది. ఓ చిన్న పిల్లాడే వాడు. ఒంటి చేత్తో కొట్టమంటారా? వద్దులేండి, జడుచుకుంటారా? ఏం చేస్తున్నాడే వాడు? కోతి ఇంకేం చేస్తుంది? విన్యాసాలు చేస్తున్నాడు, చూసి ఎంజాయ్ చేయండి. 2 దండీలు తీసేలోపు 2 దండలు తెచ్చి రెడీగా ఉండండి, ఎవరు ఫ్లాట్ అయితే అలా మార్చేసుకుందాం. ఏడు కొండలు వాడ, ఎలాగైనా 4 దండీలు వచ్చేలా చూడు. ఒకటి, 2. అందరు నవ్వుతున్నారట, పరుపోయింది. నిజంగానే కోతిగడ్ర పుడతా, ఏది చెప్తే చేస్తాడు.
ఈ సాంబశివరాగా డేడీ నా దగ్గర 500 దొబ్బి ఎక్కడ ఇల్లు కట్టేస్తున్నాడు. ఎక్కడున్నాడా చెప్తా నాగిడి పని. ఆ పుస్తకం ఇస్తారా అండి? సాంబశివరావు గారు, సాంబశివరావు గారు. ఏంటి వచ్చారా? ఇలా వెళ్ళండి, టిఫిన్ చేయండి. టిఫిన్ సంగతి తర్వాత. మన ఫోన్ పే లో వేరే స్కానర్ కి 500 పంపాను కదా, అవి ఇచ్చేయండి. ఎత్తాలండి, కంగారు ఎందుకు? ఇప్పుడే వచ్చారు కదా, టిఫిన్ చేయండి, నిదానంగా భోజనం చేయండి, ముందు పిక్నిక్ ఎంజాయ్ చేయండి. ఏంటంటారండి బాబు, ముందు 500 నాకు ఇవ్వండి. ఊరుకోండి బాబు, మీ 500 పడుకొని ఎక్కడికో పారిపోతున్నట్టు ఉండండి. 2000 కాగితం ఉంది, చిల్లర ఉంది మీ దగ్గర? చిల్లర లేదండి. ఏంటి మీ దగ్గర ఉందండి? అంత పెద్ద నోటికి చిల్లర లేదండి. ఏంటి మీ దగ్గర? ఫోన్ పేలు ఉందండి. చిల్లర లేదంట మరి ఎలాగా? పోనీ నాకు ఫోన్ పే చేసేయండి. నా దగ్గర ఫోన్ పేలు లేవే. ఓ పని చేయండి, మీరు ఈయనకి 2000 ఇవ్వండి, ఈయన మీకు ఫోన్ పే చేసేస్తాడు. మీరు అందులో ఉంచి నాకు 500 ఫోన్ పే చేయండి. అన్ని ఇదిలో తిరగడం సాయంత్రం వరకు ఇక్కడ తిరుగుతారు కదా, ఏదో టైంలో పిలిచిస్తాను. లాండి వెళ్ళండి. ఈయన చూస్తే ఎగ్గొట్టేసేలా ఉన్నాడే, ఎలా రా పెట్టుకోవడం ఈ దగ్గర నుంచి నా 500. టిఫిన్ చేసేయండి. పేరుకేమో క్యాస్ట్ పెద్ద, ఫోన్ పేలు 500 లేవంట, ఎవరు నమ్ముతాడు? ఇవన్నీ ఎగ్గొట్టడానికి ప్లాన్లే. నిన్నే టిఫిన్ చేద్దాందా? ఒకదానివే బాబు నా ప్రాణానికి, ఎక్కడ పూజ అయితే అక్కడ టెస్ట్ చేసి కూర్చుండి పోవడమే. ఆల్రెడీ 500 దుబ్బాడు, కట్టిన 500 కూడా న్యాయం చేయలేదు అనుకో, ఈ బొక్క అయిపోతాయి. తొందరగా అది ముగించుకుండ్రా. ఇది దీని పూజలోను 500 రావడానికి మంత్రం ఉంటే చదువు. కాదు, ఆడు దండీలు కొట్టలేక పడిపోయాడు, మనందరం నవ్వు, ఆడవాళ్ళు కూడా నవ్వారు, బాగానే ఉంది. కానీ ఆయన కోమలి దగ్గర బుక్ చేయడానికి మనం అనుకున్న కంటెంట్ రాలేదు కదరా, ఇప్పుడు ఎలా మరి? ఇక ఆడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పరామా? ఇదిగో చూసావురా బల్లి, ఇలాగే తొక్కేస్తున్నారు మన ఇద్దరు. నేను డైలాగ్ చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇంకెప్పుడురా ఫేమస్ అవుతాం మన ఇద్దరు? ఊరుకోరా బాబు, నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయిపోయావు. సైడ్ క్యారెక్టర్కే సైడ్ క్యారెక్టర్ లాగా ఉన్నాను నేను. ఒకటి రెండు డైలాగులు చెప్పడానికే కష్టం అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ నన్ను ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడుతున్నావు. ఏడకుండా ఇంకేం చేయమంటారా మహేష్? మొత్తం పరువు అంతా అరువు తీసుకుని వచ్చినట్టు పోయిందిరా. ఏడకు, నవ్వినోళ్ళు పనులే కనిపెత్తాయి. ఎక్కడ నవ్వారా? నీకెలా తెలుసురా? అంటే అది నువ్వు ఇందాకలే చెప్పావు కదరా, 2 దండీలో కొట్టగలను, 3 దండి కొడుకుపోతాను అనేసి. అలా చూస్తే ఏ గుంటలని నవ్వుతారు కదా, అలా గెస్ చేశాను. మరి దండీలు ఐడియా కాకుండా ఇంకోటి ఇవ్వచ్చు కదా ఇందాకలే. ఒరే నేనేమైనా ఇంటర్నెట్ నేట్రా, నువ్వు అడగగానే టక్టక్మని ఐడియాలు ఇచ్చేదానికి. పెట్టిన ప్రతి బిజినెస్ వర్కౌట్ అయిపోద్ది, మధ్యలో మనమే గట్టి వర్కౌట్ చేయాలి. నీకేట్రా మాటలొచ్చు, ఎన్నైనా మాట్లాడతావు. గుంటల ముందు పరుగుపోయింది నాది కదా, 32 పళ్ళు కనిపించేలా ఎంత గట్టి నవ్వారో తెలుసరా మహేష్? ఒరే మామ, వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుతుంటే సిగ్గితో నువ్వు తలంచావు గాని తలెత్తి ఒకళ్ళని గమనించలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా మామ, ఒక్కసారి రివైండ్ చేసుకో. అంతమంది అమ్మాయిలు నవ్వుతుంటే మధ్యలో ఒక అమ్మాయి మాత్రం తప్పు అలా నవ్వకుండా నాపిందిరా. అవునరా మహేష్, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. తనేరా నీ క్యాస్ట్ మేట్. క్యాస్ట్ మేట్ ఏట్రా? లవ్ చేస్తే సోల్ మేట్, అదే నీ క్యాస్ట్ లో లవ్ చేస్తే క్యాస్ట్ మేట్. వెళ్ళురా మధుసూదన, ఆ గుంట గుంటలో గుంట తవ్వు. రే తప్పురా, ఆడికి లేని ఐడియా కూడా పుట్టించి చిరికించడం చాలా తప్పురా. ఒరే బల్లి, నీకు డైలాగు లేవని ఏడుస్తావు, పోనీ స్లాట్ ఇచ్చి చెప్పురా అంటే ఇలాంటి మెసేజ్లు అన్ని చెప్తావు. ఎవడంటాడ్రా కామెడీ డైలాగు లేవని ఉంటే చెప్పు. ఇంకెక్కడతో ఇది చాలరా, పదండి ఇంటికి వెళ్దాం. ఇదిగో లేదంటే ఇలా ట్రాన్స్లేషన్ డైలాగులు చెప్తాడు. ఆడ గురించి వదిలేరా పడతా, మనం వెళ్ళి వీడియో తీసుకుందాం పదా. ఏట్రా బల్లి, మాతో పాటు వస్తావా? ఈ వీడియో నుంచి నేను తీసిమంటావా? వద్దు, నేను రాను. ఇలాంటి పాపంలో నా పాత్ర ఎంత కూడా ఉండకూడదు. అయితే యాత్రకి వెళ్ళి పుణ్యం వస్తుంది. అవరా పడతా. ఇందాకలు తిట్టుకున్నాను కానీ బాగానే సెట్ చేసావురా అన్ని. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి పేరేట. చిట్టి మధు వెడ్స్ చిట్టి, ఎంత బాగుంది.
కామెడీ కొంత ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి, కొంప తీసి మా క్యాస్ట్ పిక్నిక్ లైవ్ టెలికాస్ట్ చెప్తున్నారు ఏంటి, ఇట్లా లైన్ ఐడియాలు కట్టి చూసింది ఏంటి. హలో కామెడీ, చీ నువ్వు ఇలాంటి తోడు అని అస్సలు అనుకోలేదు మధు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.